నమస్తే వెల్కమ్ దేశపతి చైనా యుద్ధానికి వస్తే ఆ పుతిన్ మీకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నారా రష్యా ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఆంక్షల పేరుతో ఉరుముతున్న అమెరికాకు భారత్ దశల వారీగా షాకులు ఉంది ఉక్రెయిన్ లో యుద్ధం కారణంగా అమెరికా సహా పాశ్చాత్య దేశాలు రష్యాపై ఆంక్షలు విధించాయి రష్యా చెప్పుడు సంస్థల్లో వాటాల కొనుగోలకు సిద్ధమై ఆంక్షల పేరుతో ఉరుముతున్న అమెరికాకు తిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది భారత్ రష్యా చెప్పుడు సంస్థల్లో వాటాలు కొనుగోలు చేయాలన్న కేంద్రం ఆలోచన వెనుక ఇంత ప్రయోజనం దాగుందన్నమాట భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద చెబురు దిగుమతిదారు రష్యా దిగ్గజ చమురు సంస్థ రోస్ లో పంతొమ్మిది పాయింట్ ఏడు ఐదు శాతం వాటాను వదులుకుంటున్నట్టు బ్రిటిష్ ఆయిల్ కంపెనీ బీపీ ప్రకటించింది నిజానికి రష్యా అధికంగా చెబురు దిగుమతి చేసుకుంటున్నది అమెరికాని ఓవైపు ఆంక్షలు కొనసాగుతున్నప్పటికీ ఇతర దేశాల అవసరాలను తన వాణిజ్య ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని రష్యా భారీగా ఎగుమతులు చేపట్టింది మొత్తానికి దేశంలో ఇంధన భద్రత కోసం ప్రధాని మోదీ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు రష్యా ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఆంక్షల పేరుతో ఉరుముతున్న అమెరికాకు భారత్ దశలవారీగా షాకులు ఇస్తూనే ఉంది తాజాగా మరో జల్లకిచ్చింది అయితే ఇది మామూలు జలక్ కాదు మాటి మాటికి ఆంక్షల పేరుతో బెదిరిస్తున్న బైడెన్ బాబాయ్కి దిమ్మ తిరిగే ఝలకిది అమెరికా నుంచి ఆంక్షలు ఎదుర్కొంటున్న రష్యా చెమురు సంస్థల్లో పెట్టుబడులు పెట్టాలంటూ ప్రభుత్వ రంగ ఇంధన సంస్థలకు ప్రధాని మోదీ సూచించారు రష్యా ఇంధన దిగ్గజం రోస్ స్నాప్లో యూరోపియన్ ఇంధన సంస్థ బీపీకి చెందిన వాటాను కొనుగోలు చేయాలని సలహా ఇచ్చారు రోస్నెప్ట్లో నైన్టీన్ పాయింట్ సెవెన్ ఫైవ్ శాతం వాటాను వదులుకుంటున్నట్టు ఇటీవలే బీపీ ప్రకటించింది ఈ నేపథ్యంలో ఆ వాటాను దక్కించుకునే పని మీద ఉండాలంటూ ఇంధన సంస్థలకు విజ్ఞప్తి చేశారు మోదీ ఇప్పటికీ ఓఎన్జీసీ విదేశ్ లిమిటెడ్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ భారత్ పెట్రోల్ రిసోర్సెస్ లిమిటెడ్ హిందుస్థాన్ పెట్రోలియం అనుబంధ సంస్థ అయిన ప్రైజ్ పెట్రోలియం లిమిటెడ్ ఆయిల్ ఇండియా లిమిటెడ్ గెయిల్ లిమిటెడ్ వంటి కంపెనీలకు మోదీ ఉద్దేశాన్ని స్పష్టంగా వివరించింది భారత చెమురు మంత్రిత్వ శాఖ ఉక్రెయిన్లో యుద్ధం కారణంగా అమెరికా సహా పాశ్చాత్య దేశాలు రష్యాపై ఆంక్షలు విధించాయి అయితే ఈ విషయంలో భారత్ తటస్థ వైఖరిని ప్రదర్శించింది దీంతో కడుపు మండిన అమెరికా రష్యా నుంచి ఆయిల్ దిగుమతి చేసుకోవద్దని భారత్పై ఒత్తిడి చేసింది అయితే మీ ఒత్తిళ్లకు దేశీయ అవసరాలను పరంగా పెట్టలేమని భారత్ కరాఖండిగా చెప్పేసింది పైగా రష్యా నుంచి చెమురు కొనుగోలను ఆపలేదు సరికదా రష్యా సంస్థల్లో వాటా కొనాలంటూ భారత్ చెమురు సంస్థలను ప్రోత్సహిస్తోంది భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద చెమురు దిగుమతిదారు వినియోగంలో కూడా మనది మూడో స్థానం భారత్లో ప్రతిరోజు ఐదు మిలియన్ బ్యారెల్ల చెమురు అవసరమవుతోంది అందులో ఎనభై ఐదు శాతం దిగుమతుల ద్వారానే సమకూరుతోంది ఈ నేపథ్యంలో రష్యా చెమురు సంస్థల్లో వాటాలు కొనుగోలు చేయడం ద్వారా భారత్కు దిగుమతి భారం తగ్గుతుంది అంతేకాదు దేశంలో తక్కువ ధరకు పెట్రోల్ డీజిల్ అందుబాటులోకి వస్తాయి పైగా ఈ నిర్ణయం ద్వారా మాటిమాటికి అమెరికా ఒత్తిళ్లకు తలగ్గాల్సిన ఆగత్యం తప్పుతుంది రష్యా చెమురు సంస్థల్లో వాటాలు కొనుగోలు చేయాలన్న కేంద్రం ఆలోచన వెనుక ఇంత ప్రయోజనం దాగుందనమాట ఇప్పటికే రష్యాపై ఆంక్షలు విధించిన అమెరికా పశ్చిమ దేశాలు ఆ దేశంతో వ్యాపార వాణిజ్య సంబంధాలను తగ్గించుకుంటున్నాయి ఈ నేపథ్యంలో రష్యా దిగ్గజ చమురు సంస్థ రోస్నెప్ట్లో లో పంతొమ్మిది పాయింట్ ఏడు ఐదు శాతం వాటాను వదులుకుంటున్నట్టు బ్రిటిష్ ఆయిల్ కంపెనీ బీపీ ప్రకటించింది ప్రకటన అయితే చేసింది గానీ అమెరికాకు భయపడి ఆ వాటాను కొనుగోలు చేసేందుకు ఏ దేశం కూడా ముందుకు రావట్లేదు దీంతో మా వాటాలు కొనుగోలు చేయండి ప్లీజ్ అంటూ బీపీ సీఈఓ బెన్నాళ్లోని మార్చి మొదటి వారంలో భారత్లో పర్యటించాడు మన పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరిని కలిసి విజ్ఞప్తి చేశారు ఈ భేటీ తర్వాత రోస్ నెస్ట్లో ఈ వాటాను కొనుగోలు చేసే అవకాశాలను పరిశీలించాలని భారతీయ చెమురు సంస్థలకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు మరోవైపు రష్యా సఖాలెన్ వన్ ప్రాజెక్టులో తమ ముప్పై శాతం వాటాను వదులుకోవడానికి అమెరికన్ కంపెనీ ఎగ్జాన్ మొబైల్ కార్పొరేషన్ సిద్ధమైంది ప్రాజెక్ట్ నుంచి నాలుగు బిలియన్ డాలర్ల విలువైన పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నామని సఖాలెన్తో పాటు రష్యా సంస్థలతో కార్యకలాపాలన్నీ నిలిపివేస్తున్నామని మార్చి ఒకటిన ఎగ్జాన్ మొబైల్ కార్పొరేషన్ ప్రకటించింది దీంతో ఎగ్జాన్ మొబైల్ లిమిటెడ్ వాటాను కూడా హస్తగతం చేసుకోవాలని భారత చిబురు సంస్థలకు సూచించింది కేంద్రం సఖాలిన్ వన్ ప్రాజెక్టులో ఓఎన్జీసీ విదేశ్ లిమిటెడ్ ఇప్పటికే ఇరవై శాతం వాటాను కలిగి ఉంది మరోవైపు వెస్ట్ సైబీరియన్ బేసిన్లోని వెంకోర్ నెఫ్ట్ సంస్థలో కూడా ఓఎన్జీసీ విదేశ్ లిమిటెడ్ ఇరవై ఆరు శాతం వాటాను కలిగి ఉంది ఆయిల్ ఇండియా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ భారత్ పెట్రోల్ రీసోర్స్ లిమిటెడ్ సంస్థలకు ఇరవై మూడు పాయింట్ ఆరు శాతం వాటా కలిగి ఉండగా తూర్పు సైబీరియాలోని టాస్ యార్గా అక్క ట్వంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ వాటాకుంది ఆంక్షల వల్ల కొనుగోళ్లకు ఎవరూ ముందుకు రాని క్రమంలో అమెరికా ఒత్తిళ్లను కాదని భారత్ రంగంలోకి దిగింది దీంతో రష్యా సంస్థల్లోని వాటాలు మన చెమురు సంస్థలకు అత్యంత చౌకగా దక్కనున్నాయి ఈ వాటాల కొనుగోళ్లు కార్యరూపం దాల్చితే గనుక అమెరికా ఒంటెద్దు పోకటలకు చెక్ పడినట్టే నిజానికి రష్యా నుంచి అధికంగా చెబు దిగుమతి చేసుకుంటున్నది అమెరికానే ఈ విషయంలో యూరప్ దేశాలే తొలి పది స్థానాల్లో ఉన్నాయి ఓవైపు ఇలా రష్యా నుంచి విపరీతంగా ఆయిల్ కొంటూ ఇతర దేశాలపై మాత్రం ఆంక్షల పేరుతో బెదిరింపులకు పాల్పడుతుంది అమెరికా రష్యా నుంచి భారత్ రాయితీపై చెబురు కొనుగోలు చేస్తే యాగి చేస్తుంది ఇది ఆంక్షల ఉల్లంఘనేనంటూ ఉరుముతోంది గత కొద్ది నెలల కాలంలో రష్యా నుంచి శిలాజ ఇంధనాన్ని భారత్ కంటే అమెరికానే అత్యధిక మొత్తంలో దిగుమతి చేసింది ఈ విషయాన్ని సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ సంస్థ ఆధారాలతో సహా వెల్లడించింది అంతేకాదు ఉక్రెయిన్ రష్యా యుద్ధం మొదలైన తర్వాత రష్యా నుంచి చెమరు దిగుమతులు చేసుకున్న దేశాల జాబితాలో జర్మనీ అగ్రస్థానంలో ఉండగా రెండో స్థానంలో ఇటలీ మూడో స్థానంలో చైనా నిలిచాయి టాప్ టెన్లో నెదర్లాండ్ టర్కీ ఫ్రాన్స్ బెల్జియం స్పెయిన్ దక్షిణ కొరియా పోలాండ్ సహా అత్యధికంగా ఇయూ దేశాలు ఉన్నాయి ఓవైపు ఆంక్షలు కొనసాగుతున్నప్పటికీ ఇతర దేశాల అవసరాలను తన వాణిజ్య ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని రష్యా భారీగా ఎగుమతులు చేపట్టింది ఒక్క ఇంధన రంగంలోనే అరవై మూడు బిలియన్ యూరోల మేర చెమురు ఎగుమతి చేసింది ఇందులో డెబ్బై ఒకటి శాతం ఐరోపా దేశాలకు ఎగుమతి చేసింది ఇక రాయితీపై వస్తుండటంతో భారత్ భారీగానే రష్యా ముడి చెమురు కొనుగోలు చేసినా అమెరికా దిగుమతి చేసుకున్న మొత్తంతో పోల్చితే చాలా తక్కువే ఇలా తన అవసరాలను తీర్చుకుంటూ రష్యా నుంచి మీరేలా కొంటారంటూ భారత్ను కట్టడి చేసే ప్రయత్నం చేస్తోంది అమెరికా అందుకే రష్యా నుంచి భారత్ చెమురు కొనుగోలు చేస్తుందని తెలియగానే అమెరికా సహా పశ్చిమ దేశాలన్నీ భారత్పై బాహాటంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి వాస్తవానికి రష్యా చెమురు ఎగుమతులపై ఆంక్షలు లేనప్పటికీ ఆ దేశం నుంచి క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేయడం అంటే ఉక్రెయిన్పై రష్యా దాడిని సమర్థించడమేనంటూ కొత్త రాగా ఆలపిస్తున్నాయి మాస్కో నుంచి ముడి చమురును పెద్ద మొత్తంలో కొనుగోలు చేస్తే పర్యవసానాలు ఉంటాయనేలా అమెరికా పరోక్ష హెచ్చరికలు చేస్తోంది చైనా మీపై యుద్ధానికి వస్తే ఆ పుతిన్ మీకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నారా బీజింగ్ మాస్కో మధ్య సంబంధాలకు అవధులు లేవంటూ అమెరికా బెదిరిస్తోంది రష్యా విదేశాంగ మంత్రి సెర్జె లోరో భారత పర్యటనకు వచ్చిన వేళ అమెరికా డిప్యూటీ ఎన్ఎస్ఏ దలీప్ సింగ్ చేసిన ఈ వ్యాఖ్యలకు భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ధీటుగా బదులిచ్చారు ఉక్రెయిన్ సంక్షోభం మొదలైన తర్వాత కూడా రష్యా నుంచి ఎక్కువ మొత్తంలో చమురు గ్యాస్ను దిగుమతి చేసుకుంటోంది యూరప్ దేశాలే అనే విషయాన్ని జైశంకర్ గుర్తు చేశారు బ్రిటన్ విదేశాంగ శాఖ మంత్రి లిస్ట్ తో సమావేశం సందర్భంగా జైశంకర్ ఈ వ్యాఖ్యలు చేశారు అంతకు ముందు నెలతో పోలిస్తే మార్చి నెలలో యూరప్ దేశాలు రష్యా నుంచి పదిహేను శాతం అధికంగా చెమురు గ్యాస్ను దిగుమతి చేసుకున్నాయని రిపోర్ట్లు వెలువడుతున్నాయి అని జైశంకర్ తెలిపారు ఇలా ఇరుకున పెట్టే ప్రయత్నం చేసిన ప్రతిసారి అమెరికా తిరున భారత్ బాహటంగానే ఎండగడుతోంది ఇప్పుడు ఏకంగా రష్యా చిబురు సంస్థల్లో వాటాల కొనుగోలకు సిద్ధమై ఆంక్షల పేరుతో ఉరుముతున్న అమెరికాకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది భారత్ ఇప్పటికే తన ఎత్తులు చిత్తవుతుండటంతో అయోమయ స్థితిలో చేరిపోయి గాల్లో హ్యాండ్లు ఇస్తున్న బైడెన్ బాబాయ్ భారత్ ఇచ్చిన షాక్ నుంచి తేరుకోవడానికి కాస్త సమయం పడుతుంది మొత్తానికి దేశంలో ఇంధన భద్రత కోసం ప్రధాని మోదీ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు సరిగ్గా ఏడాదిన్నర క్రితం గాంధీనగర్లోని దీన్ దయాల్ పెట్రోల్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేసిన సందర్భంలో దేశంలో పెట్రోలియం నిల్వలను రానున్న ఐదేళ్లలో రెండింతలు పెంచుతామని ప్రకటించారు అన్నట్టుగానే ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తున్నట్టు తాజా పరిణామాలు చూస్తే అర్థమవుతుంది అంతేకాదు ప్రస్తుతం మోదీ యూరప్ పర్యటన కూడా ఇంధన భద్రతే ప్రధానాంశంగా సాగుతోంది మూడు రోజుల పాటు సాగే మోదీ యూరప్ పర్యటనలో ఇంధన భద్రతే ప్రధానాంశమని భారత విదేశీ వ్యవహారాల కార్యదర్శి వినయ్ మోహన్ క్వాత్రా వెల్లడించడం ఇందుకు నిదర్శనం ఉక్రెయిన్ రష్యా యుద్ధం వల్ల మారిన భౌగోళిక రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఇంధన భద్రతకు మరింత ప్రాధాన్యం ఏర్పడిందని అందుకే ప్రధాని మోదీ చర్చల్లో ఈ అంశం ప్రధానంగా ఉంటుందని విదేశాంగ శాఖ అధికారి తెలిపారు మొత్తానికి దేశంలో ఇంధన భద్రత కోసం ప్రధాని మోదీ చేస్తున్న కృషి సత్ఫలితాన్ని ఇవ్వాలని ఆశిద్దాం